కాంగ్రెస్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడే మా పిసిసి ప్రెసిడెంట్ గారు అండ్ సీల్ పెన్ని గారు మాట్లాడినట్టుగా మేము డే వన్ నుంచి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేస్తున్నప్పుడే క్లియర్గా చెప్పినాం, మేము అభివృద్ధి గురించి పోతున్నాం అంటే అభివృద్ధి శూన్యం, అభివృద్ధి లేదు, ఏం లేదు. పర్సనల్ నీ అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీకి అభివృద్ధి తప్ప ఇంకా వేరేది లేదు అని మేము గంటపదంగా చెప్పినాం. అది చెప్పింది రుజువు అయిపోయింది. ఇవాళ కొండపోచమ్మ ప్రాజెక్ట్ మీద కట్టిన కెనాల్స్లో అది టెండర్ అయిపోయింది మేఘా కృష్ణారెడ్డి పేరు మీద. బేనామీగా మా పార్టీ సింబుల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మరి డబ్బులకు అమ్ముడుపోయి లాలూచ్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లాలూచ్కు బడి మారిన వ్యక్తి కాంగ్రెస్ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి. ఆయన చిన్న కాంట్రాక్టర్, కానీ ఆయనకు పెద్ద వర్క్ ఇచ్చినారు. అది నాసి రకం లేకుంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది? అలాగే దాంట్లో ఇంకో వ్యక్తి టీఆర్ఎస్కు సంబంధించిన కన్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ. మరి ఆయనకి ఆయన కాంట్రాక్టర్ తెలియదు ఆయనకు. మరి ఆయన పేరు మీద కూడా పర్సంటేజ్ ఇక 200 కోట్లు నువ్వు, ఇక 200 కోట్లు ఉపేందర్ రెడ్డి, 400 కోట్ల వర్క్ బిల్లు మీరు అప్పచెప్పండి, ఈ వర్క్ చేసుకోండి, మేఘా కృష్ణారెడ్డి మీద బిల్లు వస్తుంది, ఆ బిల్లు మళ్ళీ మీకు అందులో బిల్లు ఇచ్చేస్తాం, పర్సంటేజ్ ఎవరెవరు పంచుకోవాలి. అంటే కేవలము రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నాసి రకమైన పని చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మీరు మీ ఎమ్మెల్యేలకు, మీ ఎమ్మెల్సీలకు, మీ పార్టీ క్యాడర్కు పంచుతున్నారంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు ఎవరా పైసలు ఇది అప్పు తీసుకొచ్చి పంచుతా అవుతున్నావు. ఇలా ఫిట్ కేసు ఉంది. పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా దీన్ని ఇంకా లోతుగా విశ్లేషించి, ఇంకా మా దగ్గర రికార్డు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మీ నాట్ ఓన్లీ ఇరిగేషన్ వాటర్ వర్క్స్ దాంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంది. మొన్న మీరు చూసినారు ఒక ట్యాంకు నిన్నగాక మొంగ ఇనాగ్రేషన్కు రెడీ అయింది, ఇట్లా వంగింది, ఇప్పుడు పడిపోయింది అట. ఇవాళ కొత్త న్యూస్ ఏమంటే మార్నింగ్ న్యూస్, ఆ ట్యాంక్ కూడా పడిపోయింది. కాబట్టి ప్రజలారా, ఆ కొత్తగా కట్టిన ట్యాంక్ల దగ్గరకు పోకండి, మీ ప్రాణం పోతాయి. ఇవన్నీ నాసి రకం పనులు ఉన్నాయి, ఆడబడితే అవి ఉన్నాయి. ఇవాళ ట్యాంకులు పడిపోతున్నాయి, ఈ డ్యామ్లు బీచ్ అయిపోతున్నాయి, కెనాల్స్ బీచ్ అయిపోతున్నాయి. అంటే ఎట్లా? ఇంకా నీళ్ళే రాలేదు, 20% నీళ్ళు రాకముందే బీచ్ అయిపోతున్నాయి. దాని గురించి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇష్యూలో ప్రజల్లో పోతుంది, అన్ని విధంగా లీగల్ స్టెప్స్ కూడా తీసుకుంటుందని ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పినారు. మరి తప్పనిసరిగా మరి ఇంకా వేరే ఎమ్మెల్యేస్తో పొత్తులు ఉన్నాయి కూడా, అవి కూడా వెరీ సూన్ బయట పెడతామని కూడా సభకు తెలియజేస్తున్నాం.